అనుకూల మీడియా కరోనా వైరస్ కంటే ప్రమాదకరమని అంటున్నారు న్యాయవాదులు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగన్ పాలన న్యాయవాదుల స్పందన పేరుతో ఏర్పాటు చేసిన సదస్సులో పలువురు న్యాయవాదులు, మేధావులు, విద్యావంతులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తప్పుడు కేసులతో రాష్ట్రానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వందలాది తప్పుడు కేసులు పెట్టించి రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి అడుగడుగున అడ్డు తగులుతున్నారని ఆక్షేపించారు. భారతదేశంలో అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక దిక్సూచిగా మారింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నట్టు మీకు మీద చెప్పినట్టు ప్రస్తుతం ఇండియాలో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఆంధ్రప్రదేశ్ది, లోయెస్ట్ ఎంప్లాయీ అన్ఎంప్లాయ్మెంట్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్ది, 4.1% అంతేనండి. కానీ వాళ్ళు ఏం చెప్తారు అక్కడ, ఓ అసలు ఆంధ్రప్రదేశ్లో మీరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఉపాధి లేదు, తరలిపోతున్నారని చెప్పన్నారు. ఇది 4.1 నిరుద్యోగ శాతం అని చెప్పింది ఎవరండి? కేంద్ర ప్రభుత్వం చెప్పే. కానీ మీరు దానిని సమాజ్ చేస్తారు, వాస్తవాన్ని అవాస్తవాన్ని ప్రచారం చేస్తారు. చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్రజాహిత వ్యాజ్యాలను అలాగే కోర్టుల్లో కేసులను వేస్తూ ఈ జగన్ ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం పాల్చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఇటువంటి ప్రయత్నాలు చేసేవారు ఆంధ్రప్రదేశ్కు నేను చెప్పాలంటే ప్రజాకంటకులుగా, అభివృద్ధి నిరోధకులుగా మారారు. కుట్రపూరితంగా గజాలను ఖాళీ చేసి దోచేసి లాస్ట్ మినిట్లో మొత్తం తొడిదారిన ఖాళీ చేసిన కార్యక్రమం చేసి మరి అట్లాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క చాకచక్యంతో, ముందు చూపుతో, అనుభవంతో ఇవాళ రాష్ట్రంలో ఏ ఒక్క అక్కచెల్లెమ్మ కానివ్వండి, ఏ ఒక్క అవతాదు కానివ్వండి, ఏ ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు కానివ్వండి, ఉన్నత వర్గాల్లో ఉన్న వెనుకబడిన ఎకనామికలీ బ్యాక్వర్డ్గా ఉన్న ఏ పౌరుడు కానీ ఇబ్బంది పడకుండా ఇవాళ 2 సంవత్సరాల పాటు దుర్మార్గమైన కరోనా ఉన్నప్పటికీ కూడా ఆయన మరి పరిపాలించిన తీరును చూస్తూ ఉంటే మరి మీరు హర్షించాల్సింది పోయి ఇంకా కడుపు నొప్పుతో, కడుపు పొంగుతో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారే, ఈ తీరును చూసి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన తరుణం ఆసనమైంది. ఏదో రకంగా నష్టపరిచిన ప్రతిపక్షము ఈ కోవిడ్ ద్వారా కావచ్చు, న్యాయ వ్యవస్థ ద్వారా వచ్చింది. సో కోవిడ్ వల్ల ఎలాంటి నష్టపోయామో ప్రపంచవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ మాత్రమో ఈ న్యాయ పరంగా వాళ్ళు కల్పించిన, ప్రతిపక్షం కల్పించిన అడ్డంకుల వల్ల నష్టపోయిందని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంత కష్టాలు నష్టాలు ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అధైర్యపడకుండగా 5 సంవత్సరాల పాటు అంటే డెవలప్మెంట్ విషయంలో ఒక 2-4 సంవత్సరాలే చేయగలిగితే ఈ సంక్షేమం విధంగా మాత్రం 5 సంవత్సరాల పాటు అంటే కోవిడ్ సందర్భంలో కూడా ఎంత కష్టాలు నష్టాలు ఉన్నా, రెవెన్యూస్ తగ్గినా కానీ ప్రజలందరికీ ఒక 86% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద స్టేట్ కి అందుబాటులోకి వచ్చే విధంగా సంక్షేమ పథకాల ద్వారా నిత్యం అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవలు అందించడం జరుగుతూ వచ్చింది. ఇది మనందరం గుర్తెరిగి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఎవరైతే తప్పుగా వేస్తారో వాళ్ళందరూ కూడా శిక్ష ఆగలే. ఎందువల్లంటే ప్రజలే ఇక్కడ ఇప్పుడు మనం మీరు అందరికి గమనించి ఉంటారు, ప్రపంచంలో అనేక దేశాల్లో, కొన్ని దేశాల్లో పార్లమెంటు, కొన్ని దేశాల్లో ప్రెసిడెంట్, కొన్ని దేశాల్లో ప్రైమ్ మినిస్టరు ఇలాగ అత్యధికమైనటువంటి స్థానాలు ఉంటారు. కానీ మన దేశానికి సంబంధించి రాజ్యాంగం మాత్రమే సుప్రీం. ప్రెసిడెంట్ దగ్గర నుంచి కింద వరకు కూడా అందరూ కూడా రాజ్యాంగం ఏం చెప్తే దాని ప్రకారం నడుచుకోవాలి తప్ప నా ఇష్టం వచ్చిన నడుచుకోవడం అనేది కుదరదు. రాజ్యాంగం హక్కులు, రాజ్యాంగం ఇచ్చినటువంటి బాధ్యతలు మనకి సక్రమంగా జరగాలంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఉండాల్సిందే. దాన్ని నీరు దాచేయటం, లేకపోతే దాన్ని తప్పు పట్టించేయటం, లేకపోతే దాన్ని వక్ర మార్గంలో పెట్టించడం, దాన్ని వ్యాపారంగా చూడటం అనేది చాలా దుర్మార్గం. 3. గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక వర్గం వారికే జీపీలు కానీ ఏజీపీలు కానీ ఇది చెప్పక చాలా భారీగా ఉంది నాకు. స్టాండింగ్ కౌన్సిల్ కానీ ఒక వర్గం అగ్గేలో తెలియ, కానీ ఈ రోజున మీరు చూస్తే హైకోర్టులో కానివ్వండి, జిల్లా కోర్టుల్లో, సివిల్ కోర్టుల్లో, క్రిమినల్ కోర్టుల్లో కానివ్వండి, అన్ని వర్గాల వారికి సమాన ప్రాతిపదికన జీపీలు ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఏపీపీలు కూడా ఉన్నారు, పీపీలు ఉన్నారు, వారికి కూడా అవకాశాలు ఇచ్చిన
ఆ అద్భుతమైన సంఘటన ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే జరిగింది. ఇది చాలా అభినందించదగిన విషయం. నేను కన్క్లూడ్ చేసి చెప్పేది ఏంటంటే, ఈ ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్యార్థులు చాలా చాలా బెనిఫిట్ పొందుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడితో పాటు అడ్వకేట్స్ మీద ఎక్కువ అదనపు బాధ్యతలు ఉన్నాయి.